నమస్కారం నేస్తాలు. ఈరోజు మీకు శ్రీకృష్ణ భగవానుడి కృపకు పాత్రురాలైన ఒక పిచ్చుక కథ వినిపించబోతున్నాను. ఒక పిచ్చుక ఒక చెట్టు పైన గూడు కట్టుకొని నివసించేది. దానికి రెండు చిన్న చిన్న పిల్లలుండేవి. వాటికి ఇంకా ఎగరడం రాదు. అందుకని తల్లి పిచ్చుక ప్రతిరోజు ఆహారం తీసుకొచ్చి వాటికి తినిపించేది. ఇలాగే రోజూ జరిగేది. వాళ్ళు ఉండే చెట్టు ఆకులతో నిండి పచ్చగా ఉండేది. వాటి గూడుపైన ఎప్పుడూ నీడగా ఉండేది. ఒకరోజు పెద్ద వర్షం పడుతుంది. అందువల్ల పిచ్చుక పిల్లల కోసం ఆహారం తేవడానికి వెళ్ళలేకపోతుంది. పిల్లలకి ఆకలేస్తూ ఉంటుంది. ముక్కుతో తల్లిని పొడుస్తూ ఆకలేస్తోందని చెప్తుంటాయి. నిస్సహాయతతో పిచ్చుక కృష్ణ భగవానుణ్ణి తలుచుకుంటుంది. ప్రార్థిస్తూ, హే ప్రభు, గోకులంలో భయంకరమైన వర్షం పడినప్పుడు గోకులవాసులను రక్షించడం కోసం మీరు గోవర్ధన పర్వతాన్ని మీ చిటికన వేలితో ఎత్తారు. గోకులవాసులందరూ గోవర్ధన పర్వతం కింద ఆశ్రయం పొందారు. అలాగే మీరు నా పిల్లల్ని కూడా రక్షించే ఉపాయం ఏదైనా చేయండి. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ద్వారకాలోని తన మహలులో ఊయల ఊగుతూ చిన్నగా నవ్వుతూ ఉంటాడు. అది చూసి మహారాణి రుక్మిణి ఆ చిరునవ్వుకు కారణం అడుగుతుంది. జవాబుగా శ్రీకృష్ణుడు, ఒక చిన్న పిచ్చుక నేను గోవర్ధనగిరి ఎత్తిన ఘట్టాన్ని గుర్తు చేసింది, దాని పిల్లల్ని రక్షించమని ప్రార్థిస్తోంది అంటాడు. రుక్మిణి, ప్రభు, ఆ చిన్ని ప్రాణి యొక్క ప్రార్థనను మీరు తప్పక వినాలి అంటుంది. నేను కూడా ఆ పిచ్చుకను రక్షించే ఉపాయమే ఆలోచిస్తున్నాను అంటాడు శ్రీకృష్ణుడు. ఆయన ఒక సాధువును అక్కడకు పంపిస్తాడు. ఆ సాధువు వద్ద చిన్న బియ్యం మూట ఉంటుంది. ఆయన ఆ మూటని పిచ్చుకలు ఉన్న చెట్టుకు వేలాడదీస్తాడు. వంట చేయడం కోసం కర్రలు తేవడానికి వెళ్తాడు. సాధువు వెళ్ళగానే పిచ్చుక చెట్టుపై నుంచి కిందకి దిగి ఆ మూటను తన ముక్కుతో పొడవడం ప్రారంభిస్తుంది. మూటకి కన్నం పడి ఆ కన్నంలోంచి బియ్యం పడుతుంటాయి. వాటిని తన ముక్కుతో తీసుకెళ్లి తన పిల్లలకు తినిపిస్తుంది. పిచ్చుక పిల్లల ఆకలి తీరింది. కానీ మూటకి పెద్ద కన్నం అయింది. ఆ కన్నంలోంచి బియ్యం అన్నీ నేలపైన పడిపోతాయి. సాధువు తిరిగొచ్చి బియ్యం మొత్తం నేలపైన పడి ఉండడం చూస్తాడు. ఆయన అక్కడే చెట్టుపైన ఉన్న పిచ్చుకను చూసి జరిగిందేంటో అర్థం చేసుకుంటాడు. అంటాడు, నువ్వు నేను పస్తులుండేలాగా చేశావు. దానికి తగిన శిక్ష నీకు తప్పకుండా పడుతుంది. నేను నా పిల్లల ఆకలి తీర్చమని శ్రీకృష్ణుణ్ణి స్మరించాను. అప్పుడే మీరు బియ్యం మూట చెట్టుకు వేలాడదీసి వెళ్లారు. కృష్ణుడే నా కోసం ఇలా పంపించాడనుకున్నాను. ప్రసాదంగా భావించి నా పిల్లలకు తినిపించాను అంటుంది. నీ వల్ల నేను ఏమీ తినకుండా ఉన్నాను అంటాడు సాధువు. బాధపడుతూ పిచ్చుక, నేను ఒక చిన్న పిచ్చుకను. ఎప్పుడూ కృష్ణుణ్ణి పూజించలేదు. కాని ఆయన నా కోసం మిమ్మల్ని పంపించాడు. ఇన్ని చెట్లు ఉన్నా కూడా మీరు ఈ చెట్టుకే బియ్యం మూటను కట్టారు. ఇదంతా శ్రీకృష్ణుని వల్లే జరిగి ఉంటుంది. భగవంతుడే నా పిల్లల పట్ల కృప చూపించాడు. అలాంటిది మీరు కృష్ణుని భక్తులు, మిమ్మల్ని ఆకలితో ఎలా ఉంచుతాడు? ఆ నమ్మకం మీకు ఉండి ఉండాలి అంటుంది. పిచ్చుక మాటలు విన్న సాధువు కళ్ళు తెరుచుకుంటాయి. ఆయన కోపం మాయమైపోతుంది. పిచ్చుకకు కృతజ్ఞతలు చెప్తూ అంటాడు, ఎన్నో ఏళ్ళు భగవంతుణ్ణి పూజించినా నాకు కలగని జ్ఞానం నువ్వు ఒక్క క్షణంలో నాకు ఇచ్చావు. నా జ్ఞానం నీ విశ్వాసం ముందర చాలా చిన్నది. నన్ను క్షమించు అంటాడు. ఇంతలో వర్షం ఆగిపోతుంది. సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంచెం ముందరకు వెళ్లేసరికి అతనికి ఒక పళ్ళ చెట్టు కనిపిస్తుంది. వాటిని తిని ఆకలి తీర్చుకొని తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. నేస్తాలు, ఈ కథ ద్వారా మీరేం నేర్చుకున్నారు? కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.